దేవీ నవరాత్రులలో అమ్మవారికి మొదటి రోజు సమర్పించే నైవేద్యం కట్టె పొంగలి. ఆ అమ్మవారి దయ అందరిపై ఉండాలని కోరుకుంటూ కట్టె పొంగలిని ఈజీగా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని గిన్నెలో వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పుని కూడా తీసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు త్వరగా మరియు మెత్తగా ఉడుకుతుంది. అరగంట తర్వాత నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పును కుక్కర్లో వేసి ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి కిందకు దించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత గరిటె తీసుకొని ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొంగలిలోకి పోపు ఎలా పెట్టాలి, ఏ పదార్థాలు వేస్తే పొంగలి రుచికరంగా ఉంటుందో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి లేదా గిన్నె పెట్టి ఇందులో 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకోవడం వలన పొంగలి కమ్మగా ఉంటుంది. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 4 స్పూన్ల జీడిపప్పును వేసి వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసి కలుపుకోవాలి. అల్లం మిరియాలు వేయడం వలన పొంగలి రుచి బాగుంటుంది. తర్వాత 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత చివరిలో చిటికెడు ఇంగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపును పక్కన పెట్టుకున్న పొంగలిలో వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 1-5 నిమిషాలు సన్నని మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన పోపు పొంగలికి బాగా పట్టుకుంటుంది. దేవీ నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే మొదటి రోజు నైవేద్యం కట్టె పొంగలి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి. మరిన్ని నైవేద్యాల తయారీ విధానం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.